విజయనగరం జిల్లా కూర్పా మండలం సరుగుడుగూడ గ్రామ సమీపంలో నాగబలి నది వద్ద పదుల సంఖ్యలో ఆవులు మృతి చెంది ఉన్నాయి. నిత్యం ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్లే మార్గంలో కొన్ని వందల సంఖ్యలో రవాణా జరుగుతూ ఉండేవి. అయితే మూడు రోజులుగా ఈ ఆవులు మృతదేహాలు పడి ఉన్నాయని, దీని ద్వారా నదిలో నీరు కలుషితం అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌరుగుడు గోడ గ్రామ సమీపంలో నాగవల్లి నది పైన ఎనిమిది ఆవులు మృతదేహాలు పడి ఉన్నాయి. ఒక ఆవు నాగవల్లి నదిలోన, ఎనిమిది ఆవులు ఒడ్డుపైన ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు అటు ఒరిస్సా నుండి ఆంధ్రాకి వాహనాల ద్వారా ఆవులు రవాణా అయ్యే, పశువులు రవాణా అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఎక్కడో చనిపోయిన ఆవులు ఎక్కడ తెచ్చి పడిచారా, లేకపోతే విషం ఏది దుష్ప్రయోగం జరిగిందో తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ ఈ ఆవులు కుళ్ళిపోవడం వల్ల ఈ వాటర్ కింద గ్రామాలు నాగవల్లి కింద గ్రామాలు తాగడం వల్ల కలుస్తున్నాయి, విషజాలం వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నాగవల్లి నది పక్కన తరుడుగోడ కొండ కూనేరు తరుడుగోడ గ్రామాలు కూడా ఏడు గ్రామాలు ఉన్నాయి. వీటికి కూడా ఈ విషయం ఆయన వచ్చే భవిష్యత్తులో విషజ్వరం వచ్చే పరిస్థితి ఉంది. కావున వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఈ ఆవులను